మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు ఫ్రీగా మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. స్టార్ మాలో ప్రసారం అవుతున్న కోయిలమ్మ సీరియల్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సీరియల్లో హీరోయిన్గా మెయిన్ రోల్లో నటిస్తున్న చిన్ని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించే చిన్ని కన్నడ అమ్మాయి. చిన్ని అసలు పేరు తేజస్విని గౌడ. చిన్ని అమ్మ పేరు భ్రమరాంబ, నాన్న పేరు మల్లికార్జున. తేజస్విని అదేనండి మన చిన్ని. బెంగళూరులో తుమ్మకూరు జిల్లాలో పుట్టి పెరిగింది. తేజస్విని డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 22, 1993లో జన్మించింది. తేజస్విని వాళ్ళ అమ్మ బెంగళూరులో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. చిన్ని వాళ్ళ నాన్న 5 సంవత్సరాల క్రితమే చనిపోయారు. వారి అమ్మ నాన్నలకి చిన్ని ఒకటే కూతురు. చిన్ని స్టడీస్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. కోయిలమ్మ సీరియల్లో పాడే పాటలు తన సొంత గొంతుతోనే పాడుతుంది చిన్ని. చిన్నప్పటి నుండి సంగీతం నేర్చుకుంది. ఈ సీరియల్లో కనిపిస్తున్నట్లుగానే రియల్గా కూడా సైలెంట్గా ఉంటుందట చిన్ని. తేజస్విని ఈ సీరియల్లో యాక్టింగ్ చేయకముందే ఈ సీరియల్ని చూసేదట. చిన్నికి తన పాత్ర అంటే చాలా ఇష్టమట. చిన్ని ఈ సీరియల్ చేయడానికి ముఖ్యమైన కారణం తన పాత్ర సింగర్ కావడమట. కోయిలమ్మ సీరియల్ తెలుగులో టాప్ 2 సీరియల్గా దూసుకుపోతుంది. ఈ సీరియల్లో సింధుకి కోయిల అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ రియల్ లైఫ్లో అలా కాదండోయ్, వీళ్ళిద్దరూ మంచి సిస్టర్స్గా ఉంటారట. అలాగే మౌనరాగం సీరియల్లో అమ్ములు కూడా చిన్నికి మంచి ఫ్రెండ్ అట. అందుకే చిన్ని మౌనరాగం సీరియల్లో కూడా చిన్న రోల్లో కనిపించింది. చిన్నికి తెలుగులో ప్రభాస్ అంటే చాలా ఇష్టమట. ప్రభాస్తో కలిసి నటించాలి అని ఉంది అని తన మనసులోని మాట చెప్పింది చిన్ని. కార్తీక దీపం సీరియల్లో సౌందర్య పాత్రలో నటిస్తున్న అర్చన అంటే చిన్నికి చాలా ఇష్టమట. ఇప్పుడు ప్రస్తుతం చిన్ని కోయిలమ్మ సీరియల్తో పాటు ఒక తమిళ సీరియల్లో కూడా నటిస్తుంది. ఓకేనండి, కోయిలమ్మ సీరియల్లో చిన్ని మీకు ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్స్లో ఎస్ అని మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మా ఛానల్ని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.